హాయ్ బ్రో. హాయ్ చెప్పు. నెక్స్ట్ ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండేది. ఎందుకని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారే రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుండిద్ది, అందరికీ అవకాశాలు ఉంటాయి, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా. ఇదే ఇప్పుడు జగన్ పాలన వచ్చేసరికి మేము ఎస్సీలం బ్రో, ఎస్సీ కలం కాస్ట్, మా ఓటింగ్ అంతా జగన్కే పడ్డది. అంటే ఎక్కువ శాతం 90% ఓటింగ్ జగనే పడ్డది. ఇప్పుడు ఏం జరిగిందంటే జగన్ వచ్చాక ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది. ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీకు మేము ఎస్సీలు చదువుకోవాలంటే మనకు స్కాలర్షిప్ల మీద చదవాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పీజీ చేయాలంటే స్కాలర్షిప్ తీసేసారు. ఇప్పుడు మనం డబ్బులు పెట్టి చదవాలంటే ఎలా చదువుతాం? ఓన్లీ పథకాల మీద బతకాలంటే బతకలేరు కదా. మేము జగన్ ఇస్తున్న పథకాల్లో కొత్తగా ఇచ్చే పథకాలు ఏంటి చెప్పు? ఇంతవరకు పెన్షన్ అంటావా, ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ 200 నుంచి 2000 చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు నువ్వు 2000 నుంచి 1000 పెంచడానికి నువ్వు 4 సంవత్సరాలు పెట్టింది, ఇంకా పెంచడం కూడా పెంచలేదు. ఇంకా వస్తావా, ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నాడు. ఇక్కడ నా ఎస్సీ కార్పొరేషన్ నీళ్ళనే అసలు గల్లంత అయిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు జగనన్న విద్యా దీవెన విద్యా కానుకలు ఉన్నాయి, అవి ఏం జరుగుతున్నాయి? ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఇప్పుడు విద్యార్థి అకౌంట్లో పడే అంటే కాలేజీ అకౌంట్లో పడే డబ్బులు తీసుకొచ్చి నీ అకౌంట్లో వేస్తున్నాడు వాడు. నీ అకౌంట్లో వేసినప్పుడు నీ అకౌంట్లో నుంచి అమ్మ నాన్నలు వచ్చి మళ్ళీ కాలేజీ కట్టాల్సి వస్తుంది. కాలేజీ కట్టాల్సినప్పుడు మనం పడ్డేమనే మనం వాడుకుంటున్నాము, వాడుకున్న డబ్బులు మళ్ళీ కాలేజీ కట్టాలంటే ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్యలో ఏం చేస్తున్నాడంటే విద్యార్థి స్ట్రగుల్ అవుతున్నాడు. అంటే కాలేజీలో లేపి విద్యార్థిని ఫీజు కట్టమని అడగటం, వీళ్ళు మళ్ళీ కట్టలేకపోవటం, మళ్ళీ విద్యార్థి స్ట్రగుల్ అవుతున్నాడు. అదే నేరుగా చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగిందంటే నేరుగా అకౌంట్లు వేశారు. అకౌంట్లు వేయడం వల్ల విద్యార్థికి ఏమి స్ట్రగుల్ అవ్వదు, వాడు చదువుకోవడానికి ఇబ్బంది లేదు. జగన్ వచ్చినాక కార్పొరేషన్లు పోయినాయి, అమ్మ విద్యాదేవన అంటే స్కాలర్షిప్లు పోయినాయి. ఇంకోసరికి అయితే అంబేద్కర్ విద్యా ఉన్నత అది ఒకటి ఉంది మనకి, విదేశీ విద్య, అది పూర్తిగా పెద్దదైంది. ఇప్పుడు మనకి మేము పేదలం, మేము పోయి విదేశాల్లో చదవాలని చదవలేం కదా. ఇంతకుముందు 16 లక్షలు 14 లక్షలు స్కాలర్షిప్ వచ్చేది, అది తీసుకెళ్ళి మనం మేము విదేశాల్లో చదువుకున్నాం, అది కూడా తీసేశారు. నిరుద్యోగ భృతి లేదు, అన్నా క్యాంటీన్ లేవు, ఓన్లీ కళ్యాణ లక్ష్మణి మాకు 50,000 60,000 చేతికిచ్చారు. ఇప్పుడు దాకా 4 సంవత్సరాల్లో ఈ 2 మంత్స్ 3 మంత్స్ అనే మొదలుపెట్టాడు. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చింది ఏది? చంద్రన్న బీమా ఏది? మేము చనిపోతే 2 లక్షలు డబ్బులు వచ్చాయి, యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు వచ్చాయి. ఇవన్నీ అయ్యి నువ్వు నామమాత్రంగా 15,000 15,000 18,000 వేస్తున్నావు, అది మేము ఎదుగుదలకు ఎందువల్ల ఎంతవరకు ఉపయోగపడింది మాకు? సంక్షేమం అంటే ఏంది నాకు అర్థం కాలేదు. సంక్షేమం అంటే మేము ఉన్నత పేదవాళ్ళం ఎదగలనేక ఈ 18,000తో మేము సంవత్సరంలో ఎదుగుతామా? ఆ 18,000 వచ్చినప్పుడు అలా 18,000 పెట్టి బట్టలు ఫోన్లో కొనుక్కుంటున్నారు తప్పితే ఎందుకు ఉపయోగపడవయ్యి? ఒక కార్పొరేషన్ లోన్ ఇచ్చి 2 లక్షలు ఇచ్చి నువ్వు ఏదైనా ఎంప్లాయ్మెంట్ పెట్టుకోమని పెట్టుకుంటారు, ఒక షాప్ పెట్టుకుంటామో లేకపోతే ఒక పారిశ్రామిక ఏదో చిన్నది మేము ఉత్తి పెట్టుకొని బతుకుతాం. నువ్వు 18,000 ఏం బతకలేవు, 18,000 ఏం బతకలేవు కదా. నువ్వు ఏ విధంగా సహాయం చేసినా ఏ విధంగా లేదు. అదే అంటే ఇప్పుడు ఆటో ఉన్నాడు, ఆటో ఓనర్కి ఆటో లైసెన్సు ఆటో రిజిస్ట్రేషన్ కార్డు అన్నీ తీసుకొస్తే నువ్వు 10,000 వేస్తా అంటున్నావు. ఆటో అన్నీ ఉన్నవాడికి 10,000 అవసరం లేదు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆటో లేనివాడు 10,000 ఇచ్చి డ్రైవింగ్ ఆటో కొనిపి, అది ఉపయోగపడింది. నిజంగా సొంత ఆటో ఉన్నవాడు డబ్బులు ఎందుకు? సొంత ఆటో ఉన్న డబ్బులు అవసరం లేదు కదా. సొంత అంటే నేను అంటుంది ఏంటంటే స్వయం ఉపాధి ఉన్నప్పుడు డబ్బులు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, ఉపాధి కల్పించమంటున్నావు. ఇప్పుడు ఆటో లేనివాడికి ఆటో కొనిపించి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన ఉన్నవాడికి ఆటో కొనిపి, దానికి ఇబ్బంది లేదు. దీనివల్ల నీకు ఉపయోగం ఉండేది కానీ నువ్వు ఆటో వాడు లైసెన్సు అన్నీ ఉన్నవాడికి డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నవాడికి నువ్వు 10,000 డబ్బులు ఇస్తానంటే అది ఎందువల్ల ఉపయోగపడతాయి? ఎందుకు ఉపయోగపడి? ఇప్పుడు ఏంటంటే ఫ్రాంక్గా జరుగుతుంది ఏంటంటే ఒకే ఓనర్ కాడ 15 ఆటోలు 20 ఆటోలు ఉంటాయి, వాడు అప్లై చేసుకుంటున్నాడు, వాడు బతుకుతున్నాడు కానీ రెంట్కి తిప్పుకునేవాడు రోజు వాడి కాడ రెంట్కి తెచ్చుకొని బతికేవాడు బతకలేడు కదా. ఆ రెంట్కి తిప్పేవాడి కాడ ఒక లైసెన్స్ తీసుకొని వాడికి ఆటో ఇప్పిస్తే నీకు ఉపయోగపడింది. ఇప్పుడు మేము చనిపోయాం, మేము మా ఇంట్లో చనిపోయారు, ఎవరన్నా మా ఇళ్లలో ప్రధానంగా ఉండే అంటే మేజర్ మనిషి చనిపోతే మాకు ఇబ్బంది పడింది కుటుంబం. అప్పుడు 2 లాక్స్ 3 లాక్స్ నువ్వు ఇయ్యి ఆ భీమాలు, అప్పుడు మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోలుకోవడానికి ఉపయోగపడింది. నువ్వు అవన్నీ తీసేస్తే మేము ఎలా బతకాలి? పెళ్లి కనుక ఉంది, మేము పెళ్లి చేసుకోవాలన్న కష్టం, అవి పెళ్లి కనుక డబ్బులు ఇస్తే ఎంతో కొంత మాకు ఉపయోగపడింది. ఇప్పుడు 4 సంవత్సరాలు నువ్వు నష్టపెట్టావు, అదేం జరిగింది? ఎలా అంటే చెప్పాను అన్నా క్యాంటీన్లు ఏం జరిగింది? అన్నా క్యాంటీన్లు ఇప్పుడు ఎవరు తింటున్నారు? 5 రూపాయలతో నిరుద్యోగ భృతి 2,000 ఇచ్చాడు, ఆ 2,000లో 5 రూపాయలతో రోజుకి ఉదయం పూట 5 రూపాయలు మధ్యాహ్నం పూట 5 రూపాయలు సాయంత్రం పూట 5 రూపాయలు 3 రోజులు దీని 15 రూపాయలకు రోజంతా గడిచింది.
33 15 రూపాయల కంటే 30 రోజులకు వచ్చేసి 13,450 రూపాయలతో ఫుడ్ అయిపోయింది. ఒక 20 రూపాయలు మనకి స్టడీ ఖర్చు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా వాడు 2,000తో బతకొచ్చు. ఇప్పుడు ఆ 2,000 లేవు, నువ్వు అన్నా క్యాంటీన్ లేవు, ఇప్పుడు ఎక్కడైనా బతకాలి, ఏ ఎక్కడికైనా నిరుద్యోగం తెచ్చుకోవాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఇచ్చిన ఎంప్లాయ్మెంటే చెప్పు, ఏమన్నా ఇచ్చాడా? నేను చెప్తున్నానండి, వాలంటీర్ ఉద్యోగం అని మీరు అంటున్నారు. అసలు జగన్ ఏమంటాడు, మీది ఉద్యోగమే కాదు, మీరు ఏదో సేవ చేస్తున్నారు జనానికి, మీకు గౌరవంగా నేను 5,000 ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఉద్యోగాలు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇచ్చావు ఏంది, సచివాలయం జాబులు ఇప్పటికీ నువ్వు రెగ్యులైజ్ చేయాల. అవి గవర్నమెంట్ జాబులు ఎలా అంటే, ఈ రెండు కాకుండా నువ్వు న్యూస్ మామూలుగా నిజంగా ఏం ఎంప్లాయ్మెంట్ ఇచ్చో చూపి, ఒక్క కంపెనీ చూపి, ఒక్క జాబ్ చూపి, ఏమీ లేదు, ఒక్క రోడ్డు చూపి, ఏమీ లేదు. నువ్వు 15,000 ఇచ్చాను, 18,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాను, మా ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు తీసుకెళ్ళి మొత్తానికి ఇచ్చేది నువ్వు. నా డబ్బులు నాకు ఖర్చు పెట్టు ఎక్కడ.